नमस्ते अंडी, ना पेर मधु। मा हस्बैंड कोविड पॉजिटिव 13th एप्रिल कोविड पॉजिटिव पॉजिटिव तेलियगाने नेनु डॉक्टर एएनएस वरप्रसाद गारि दग्गर क्लिनिक की तीसुकेल्लानु। अक्कड ट्रीटमेंट स्टार्ट चेसाम। आयन इनिशियल गा टेस्ट चेसि कोविड पॉजिटिव विथ हाई रिस्क अनि चेप्पेसि ट्रीटमेंट स्टार्ट चेसारु। 3 डेस् की मेडिसिन इच्चि मल्ली टेस्ट कि रम्मन्नारु। 3 डेस् की मेडिसिन यूज चेसि टेस्ट कि वेल्लिनप्पुडु మాకు మళ్ళీ స్కాన్ చేశారు। స్కాన్ లో హై రిస్క్ అని చెప్పి రెమ్డిస్క్వేర్ ఇంజెక్షన్ ఎమర్జెన్సీగా ఇవ్వాలి అని చెప్పి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి ఎమర్జెన్సీగా ఏదైనా బెడ్ ఉంటే చూడమని చెప్పి సార్ మాకు సజెస్ట్ చేశారు। ఆ నైట్ లైక్ 19th నైట్ మాకు అరౌండ్ 6 o'clock కాల్ వచ్చింది। మిస్టర్ శ్రీనివాస్ అని కాల్ చేశారు। మేము అనిల్ నీలకొండ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు ఇంజెక్షన్స్ కోసం చూస్తున్నారని తెలిసింది। మా దగ్గర 6 ఇంజెక్షన్స్ ఉన్నాయి, 3.5 ప్యాకేజ్ 2.5 ప్యాకేజ్। మీరు ఇమిడియట్ గా 2.5 క్యాష్ పే చేస్తా అంటే మీకు పేషెంట్ పేరున 6 ఇంజెక్షన్స్ బ్లాక్ చేస్తాం, రూమ్ ఇస్తాం, అడ్మిట్ చేసి మీకు ఇంజెక్షన్స్ ఇస్తాం। అండ్ నెగటివ్ వచ్చేంత వరకు ఏదో 10 డేస్ 15 డేస్ నెగటివ్ వచ్చేంత వరకు కూడా ఇది మా బాధ్యత, నెగటివ్ వచ్చాక మేము డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు। సరే, నాకు అపోలోలో 4 ఇంజెక్షన్స్ ఉన్నాయి అని చెప్పారు, ఇంకా 2 ఇంజెక్షన్స్ కోసం నేను ఎక్కడ తిరుగుతానే అని చెప్పి, సరే సార్ నేను ఇమీడియట్ గా నేను వస్తున్నాను పేషెంట్ని తీసుకుని నాకు 6 ఇంజెక్షన్స్ బ్లాక్ చేయండి అని చెప్పాను। ఓకే స్టార్ట్ అవ్వమని చెప్పారు। అప్పుడు నాకు డాక్టర్ శర్మ అని చెప్పి కాల్ చేశారు, నేను ఆయన కూడా సేమ్ థింగ్ అడిగాను, నాకు అమౌంట్ కాదండి, నాకు 6 ఇంజెక్షన్స్ ఉంటాయంటేనే నేను తగరపల్స్ వరకు తీసుకొస్తాను, ఇట్స్ ఆల్మోస్ట్ నాకు 1.5 hour జర్నీ, సో మీరు ఇంజెక్షన్స్ ఉన్నాయని నాకు ప్రామిస్ చేయగలితేనే నేను అక్కడ వరకు తీసుకొస్తాను సార్ అని చెప్పేసి అన్నాను। లేదు, 100% ఇంజెక్షన్స్ అయితే ఉన్నాయమ్మా, మేము మీకు పేషెంట్ని అడ్మిట్ చేయగానే మీకు ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు। సరే అని అంబులెన్స్ మాట్లాడి పేషెంట్ని 11 o'clock కి నేను షార్ప్గా 11 p.m. ఎట్ నైట్ నేను షార్ప్గా అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది। అక్కడికి తీసుకువెళ్ళాక రిసెప్షన్లోకి వెళ్ళమని చెప్పారు, అంతా ఓవర్ ఫోన్ అయితే వీళ్ళంతా ఓవర్ ఫోన్ కాంటాక్ట్ అయ్యారు, ఏ మనిషిని కూడా నేను డైరెక్ట్గా చూడలేదు, ఓవర్ ఫోన్ నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు, రిసెప్షన్కి వెళ్ళమన్నారు, రిసెప్షన్కి వెళ్ళాను, అక్కడ ఒక అతనే పంపించారు, నవీన్ తన పేరు, ఒక రూమ్లోకి తీసుకెళ్లారు। తీసుకెళ్లి మీకు ఆల్రెడీ చెప్పారు కదా సార్ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు, 2.5 నేను పే చేశాను, లైక్ 50,000 వచ్చి క్యాష్ ఇచ్చాను, 2 lakhs వచ్చి 2 lakhs క్యాష్ ఇచ్చాను, 50,000 వచ్చి స్వైప్ చేశాను। దే హ్యావ్ గివెన్ మీ డిఫరెంట్ బిల్స్ ఫర్ 50,000కి ఈ బిల్ ఇచ్చారు అండ్ 2 lakhs కి ఈ బిల్ ఇచ్చారు, ఇచ్చి సార్ నాకు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమన్నా ఈ 2.5 నాకు ఏంటి అని అంటే, మీరు ఏదైనా మీకు ఎవరైతే పంపించారో వాళ్ళ ద్వారానే మీరు మాట్లాడుకోవాలి, ఏ డీటెయిల్స్ నా దగ్గర ఉండవని నవీన్ గారు నాకు చెప్పారు, నేను ఓన్లీ క్యాషియర్, నేను క్యాష్ తీసుకుని మీకు బిల్స్ మాత్రమే ఇవ్వగలనని చెప్పారు। సరే సార్ అని చెప్పి నేను అమౌంట్ పే చేసి బిల్ అన్ని ఇచ్చేసాక పేషెంట్ని పైకి తీసుకెళ్లారు, ఐసీయూలో పెట్టారంట, ఇనీషియల్గా రూమ్ ఖాళీ లేదు ఐసీయూలో పెడదామని చెప్పి ఐసీయూలో పెట్టారు। నాకు కాల్ చేసి డాక్టర్ శర్మ ఆల్రెడీ రెమ్డిస్క్వేర్ ఇంజెక్షన్ స్టార్ట్ చేశాము అని చెప్పారు, ఓకే ఇంజెక్షన్ ఇచ్చారు, వీ ఫీల్ హ్యాపీ। నెక్స్ట్ డే రూమ్ షిఫ్ట్ చేశారు, రూమ్ షిఫ్ట్ చేసిన 3 డేస్ వరకు ఒక నర్స్ విజిట్ కానీ ఒక డాక్టర్ విజిట్ కానీ ఏమీ లేదంట, ఒక టెస్ట్ కానీ ఏమీ చేయలేదు। ఇవి కూడా నా దగ్గర ఉన్న రిపోర్ట్స్, ఓల్డ్ రిపోర్ట్స్ అన్ని కూడా నేను బలవంతంగా ఇచ్చాను వాళ్ళకి, సార్ ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారో మీకు తెలియదు కదా, ప్లీజ్ చూసి దీన్ని బట్టి చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి పంపించాను, వాళ్ళు అట్లీస్ట్ అవి కూడా చూడలేదు, చూడకపోగు వాళ్ళు టెస్ట్ చేయకపోగా ఏమీ చేయలేదు, చేయకుండా ట్రీట్మెంట్ చేస్తున్నాను, నేను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తుంటే డాక్టర్ శర్మ గారు నేను చూసుకుంటున్నాను, ట్రీట్మెంట్ చేస్తున్నారు అండ్ రెమ్డిస్క్వేర్ ఇంజెక్షన్ కూడా రోజు ఇస్తున్నాము, ఆల్మోస్ట్ 3 ఇంజెక్షన్స్ అయినాయి అని చెప్పారు, ఓకే సార్ అని చెప్పాను। బట్ ఏ రోజు నేను పేషెంట్తో మాట్లాడుతుంటే నాకు అసలు ఏం ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు, మల్టీవిటమిన్ మాత్రం ఒక సిలైన్ ఎక్కిస్తున్నారు నాకు అని చెప్పేసి పేషెంట్ చెప్తున్నారు, ఎంతవరకు నిజం సార్ మీరు ఎలా చెప్తున్నారు, పేషెంట్ ఎలా చెప్తున్నాం, పేషెంట్ అన్కాన్షియస్లో ఉంటారు అవన్నీ తెలుస్తాయేంటి అని చెప్పేసి అన్నారు। 4th day నేను మా హస్బెండ్ని అస్సలు పడుకోవద్దు, పడుకోకుండా వాళ్ళు ఏం ఇంజెక్ట్ చేస్తున్నారో చూడమని చెప్పాను, రెమ్డిస్క్వేర్ ఇంజెక్షన్ అని చెప్పి సిస్టర్ ఒక సిలైన్ తీసుకొచ్చి ఆల్రెడీ నేను కింద ఇంజెక్ట్ చేసి తీసుకొచ్చానంటే ఏం ఇంజెక్ట్ చేసావని అడిగారు మా హస్బెండ్, అడగగానే వేరే రెమ్డిస్క్వేరా అని అంటే వేరే బ్రాండ్ ఏదో ఇంజెక్ట్ చేశానని చెప్పారంట, ఒకసారి నాకు అది తీసుకొస్తే నేను ఫోటో తీసుకుంటాను, మా డాక్టర్ని అడుగుతాను, ఎల్లో కలర్లో ఉండదు రెమ్డిస్క్వేర్ వైట్ కలర్ వాటర్ కలర్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పారు మా హస్బెండ్,
లేదు అవన్నీ డిస్పోజ్ చేస్తాం పేషెంట్ కి అవన్నీ చూపించం మేము అని చెప్పేసి ఆవిడ కనెక్ట్ చేసి వెళ్ళిపోయారు మా హస్బెండ్ కి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అది డిస్కనెక్ట్ చేస్తారు డిస్కనెక్ట్ చేసి నాకు కాల్ చేశారు నాకు బ్రీతింగ్ అందట్లేదు అయినా ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు రెమ్డెసివిర్ అని ఏదో ఇంజెక్షన్ మనకి ఇంజెక్ట్ చేస్తున్నారు ఓవర్ నైట్ నేను ఇక్కడ ఉంటే గనుక నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి నేను చనిపోవచ్చు నాకు నైట్ అయితే అలా అనిపించింది అనగానే నేను ఆ రోజు మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఇలాగ రిసెప్షన్లో నాకు చాలా లైక్ ఎవ్రీథింగ్ అంతా అక్కడ స్కామ్ జరుగుతున్నట్టు ఈజీగా తెలుస్తుంది నో వన్ ఈజ్ రెస్పాండింగ్ ఎవరు ఇక్కడ రెస్పాన్సిబుల్ అంటే ఐమ్ జస్ట్ క్యాషియర్ అండ్ నవీన్ గారు కాల్ చేస్తే శ్రీనివాస్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు శర్మ గారు డాక్టర్ శర్మ మాకు ఎవరైతే రిఫరెన్స్ చేశారో ఆయనైతే ఇంకా అస్సలు రెస్పాండ్ లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో సరే అది కాస్త ట్రీట్మెంట్ బాగాలేదు నేను తీసుకెళ్ళిపోతాను అని అంటే తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళు రేపు పొద్దున్న అలాగే తనకు డిశ్చార్జ్ ఉంది ఈజ్ ఫైన్ ఇంజెక్షన్స్ యాజ్ పెద్ద రిక్వైర్మెంట్ ఇస్తాం ఆల్రెడీ 2 ఇచ్చాం ఫస్ట్ 3 ఇచ్చాను అన్నారు 4 ఇచ్చాను అన్నారు ఇప్పుడు 2 ఇంజెక్షన్స్ ఇచ్చామన్నారు ఏం సార్ అని అంటే మీకు అంత అనుమానంగా ఉంటే కనుక తీసుకెళ్ళిపోండి రూపాయి అంటే హౌ అబౌట్ పేమెంట్ అని అడిగాను రూపాయి ఇవ్వను నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పేసి అప్పుడు ఫోన్ కట్ చేసిన ఆయన ఇప్పటి వరకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అండ్ అక్కడ నవీన్ అన్న ఆయన నేను ఎవరైతే అమౌంట్ కట్టానో నేను ఓన్లీ ఎవరైనా ఫోన్ చేసి కట్టించుకోమంటే కట్టించుకోవడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను నేను మీ ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు అన్నారు ఓకే సార్ నేను 3 o'clock వచ్చాను ఈవినింగ్ 7 వరకు కూర్చున్నాను నాకు ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు పేషెంట్నైనా ఇచ్చేయండి నేను తీసుకెళ్ళిపోతానంటే 7 o'clockకి నాకు పేషెంట్ని ఇచ్చారు పేషెంట్ని ఇచ్చాక నాకు పేషెంట్ ఒక డిశ్చార్జ్ సమ్మరీ కానీ ఏం మెడిసిన్ వాడారు ఏం స్కాన్ చేశారు ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు నేను అడిగాను ఇప్పటి వరకు మీరు చేసిన మెడికల్ రిపోర్ట్స్ ఇవి ఇస్తే నేను ఫర్దర్గా ట్రీట్మెంట్కి వెళ్తానికి బాగుంటుంది అని అంటే మేము అవేమి ప్రొవైడ్ చేయం అని చెప్పేసి అన్నారు ఓకే నేను పేషెంట్ని తీసుకొచ్చేసాను తీసుకొచ్చి మళ్ళీ సేమ్ డాక్టర్ వరప్రసాద్ గారి దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను ఇంజెక్షన్స్ బయట తీసుకున్నాను రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ తీసుకున్నాను ఇంజెక్ట్ చేయించాను ఆయన ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయినాయి అని చెప్పి 83 అలా వచ్చినాయి ఇమీడియట్గా నాకు ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ అడ్మిట్ చేయమని చెప్పడం అయింది పక్కనే ఉన్న ఆయుష్మాన్ హాస్పిటల్లో నేను అడ్మిట్ చేశాను ఈ రోజు వరకు కూడా ఆయన ఐసీయూలో ఉన్నారు ఆక్సిజన్ ఎక్కుతుంది అండ్ ఈరోజు కొంచెం తన రికవరీ ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం పర్వాలేదు అది చాలా ఇబ్బంది నా ఎదురుకుండా అక్కడ హాస్పిటల్లో 5 members పైన 3 lakhs నా ఎదురుకుండా కట్టారు నేను ఆల్రెడీ వాళ్ళకి సజెస్ట్ చేయడం అయింది నేను ఆల్రెడీ ఇలాగే పే చేశాను మా హస్బెండ్కి 6 injections పక్కన పెట్టానన్నారు బట్ ట్రీట్మెంట్ చేయట్లేదు అని చెప్పాను బట్ ఎవరి నమ్మకం వాళ్ళది నేను ఎలాగైతే మోసపోయానో అలాగే అందరూ అక్కడ మోసపోతూ కడుతున్నారు బట్ ఇది డబ్బుల విషయం మ్యాటర్ కాదు పేషెంట్స్ చాలా ఇబ్బంది పడిపోతున్నారు నా హస్బెండ్ అక్కడ జాయిన్ చేయడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు ఆ లాస్ట్ మినిట్లో కనుక నేను తీసుకురాకపోతే ఈరోజు నా హస్బెండ్ ప్రాణాలు ఉండేవో లేవో కూడా నాకు తెలుసు ఆయనకు తెలుసు ప్లీజ్ దయచేసి చెప్తున్నాను పేషెంట్ ప్రాణాలతోటి మాత్రం ఆడుకోవద్దు డాక్టర్ వృత్తిలో ఉన్నారు నలుగురికి సహాయం చేయండి నలుగురు ప్రాణాలు కాపాడండి అంతేకాని నలుగురు ప్రాణాలతోటి క్యాష్ మాత్రం చేసుకోవద్దు నమస్తే